వర్క్ బోర్డ్, ఏ ముస్లిం కమ్యూనిటీ ట్రస్ట్, థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ లార్డ్ ఇన్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ అండ్ ఇండియన్ డిఫెన్స్ తర్వాత ఎక్కువ ప్రాపర్టీస్ వర్క్ దగ్గర ఉన్నాయి. 2009లో 4 lakh acres వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉండేవి, 2022లో 8 lakh acres పెరిగింది. ద క్వశ్చన్ ఈస్, సడన్గా ఇన్ని ల్యాండ్స్ ఎలా పెరిగాయి? 1954లో వర్క్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేశారు. 2013లో వర్క్కి ఎవరి ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేసే పవర్స్ ఇచ్చారు. సెక్షన్ 3 ఆఫ్ ది వర్క్ యాక్ట్ 1995 ప్రకారం ఒకవేళ పలానా ప్రాపర్టీ వర్క్కి చెందుతుంది అంటే అది వాళ్ళదైపోతుందట. ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే మళ్ళీ దాన్ని వర్క్ బోర్డ్ ప్రూవ్ చేయదట. ఎవరైతే రియల్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలట. ఇలాని యూజ్ చేసి వర్క్ బోర్డ్ చాలా ప్లేసెస్ని ఆక్యుపై చేసింది. ఇంత పెద్ద సెక్యులర్ కంట్రీలో ఇలాంటి రిలీజియస్ లాస్ ఎలా అప్లై అవుతున్నాయి? ముస్లిం కంట్రీస్ లైక్ టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డన్ అండ్ ఇరాక్లో ఎందుకని ఇలాంటి వర్క్ ఫ్యాక్ట్ లేవు? ఆలోచించాల్సిన విషయమే కదా.